ఇది వర్షాకాలం. ఎక్కువసేపు వాటర్ గీజర్ వాడుతూ ఉంటాం. అయితే దాని వాడకంలో అశ్రద్ధ అజాగ్రత్త వస్తే మాత్రం వాష్రూమ్లు ఇలా ముక్కలైపోతాయి. కరెంటుతో ఉన్న వేడి నీటి గీజర్ పేలిపోతే సీన్ ఇలాగే ఉంటుంది. వర్ణించడానికి మాటలు రావు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఆపడం మన చేతిలోనే ఉంది. అసలు మనం గీజర్ను ఎలా వాడుతున్నామో, దాని పరిస్థితి ఏంటో చెక్ చేసుకోవాలి. అరుదుగా నివాస నీటి హీటర్ పేలుళ్ళు సంభవిస్తాయి, ప్రాణాంతకం కూడా కావచ్చు. పేలుళ్ళు గ్యాస్ లేదా ఎలక్ట్రికల్ ట్యాంక్ వాటర్ హీటర్లతో సాధ్యమే, ప్రధానంగా పేలవంగా నిర్వహించబడినవి. మీరు నీటి హీటర్ పేలిపోయే సంకేతాలను గుర్తించినప్పుడు అలాంటి విపత్తును నివారించవచ్చు. అధిక అంతర్గత ఉష్ణోగ్రతలు పీడనం వాటర్ హీటర్ పేలుడుకు దోహదం చేస్తాయి. స్థాయిలు మితిమీరిపోకుండా నిరోధించడానికి యూనిట్లు భద్రతా విధానాలతో అమర్చబడి ఉంటాయి. కానీ లోపాలు తలెత్తినప్పుడు పేలుడు సంభవించవచ్చు. వాటర్ హీటర్ యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా సెట్ చేయబడినప్పుడు నీటి ఉష్ణ విస్తరణ ట్యాంకు లోపల ఒత్తిడిని తీవ్ర స్థాయికి పెంచుతుంది. ట్యాంక్ ఇన్సులేట్ల దిగువన సేకరించిన అవక్షేపం ఇది సురక్షితమైన స్థాయికి మించి ఉష్ణోగ్రతలను పెంచుతుంది. మెటల్ భాగాల యొక్క తుప్పు సరైన పనితీరుని నిరోధిస్తుంది, ఒత్తిడి నియంత్రణను అడ్డుకుంటుంది. ఇతర భాగాల లోపాలు పెరిగిన ఉష్ణోగ్రతలు అధిక ఒత్తిడికి కారణమవుతాయి. ఇవే కొంపముంచవచ్చు. సాధారణంగా సిస్టమ్ యొక్క ఉష్ణోగ్రత పీడన ఉపశమన వాల్వ్ అదనపు పీడనాన్ని ట్యాంకు నుంచి తప్పించుకోవటానికి అనుమతిస్తాయి. ఈ భాగం పనిచేయకపోతే ట్యాంకుపై పట్టుకోలేనంత వరకు ఒత్తిడి పెరిగిపోతుంది. గ్యాస్ లీక్లు వేడినీటి హీటర్ పేలుడు అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తాయి. బ్రౌన్ వాటర్ అనేది ట్యాంక్లో కనిపిస్తే మీరు వాటర్ హీటర్ పేలడానికి అదొక సంకేతం అని అర్థం చేసుకోండి. తుప్పు పట్టినప్పుడు కుళాయిల నుండి వచ్చే నీరు గోధుమ రంగును కలిగి ఉంటుంది. అంటే వాటర్ హీటర్ లేదా ట్యాంక్ భాగాలు తుప్పు పట్టి పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇవి వేడినీటి హీటర్ పేలిపోయే సంకేతాలు. మీ వాటర్ హీటర్ దగ్గర కుళ్ళిన గుడ్ల వాసన వస్తే ఆ వాటర్ హీటర్ పగిలిపోతుంది అనడానికి మరో సంకేతం. ఇది గ్యాస్ లీక్ను సూచిస్తుంది. దెబ్బతిన్న గ్యాస్ లైన్లు ఇతర సిస్టమ్ సమస్యల కారణంగా గ్యాస్ లీక్లు సంభవిస్తాయి. వాటర్ హీటర్ పైలట్ లైట్ గ్యాస్ను మండించగలదు. ఇది తీవ్రమైన పేలుడు మంటలకు దారితీస్తుంది. వాటర్ హీటర్ పేలిపోతుందని సంకేతాలిస్తే శ్రద్ధగా గమనించాలి. అత్యవసర ప్లంబింగ్ మరమ్మతులు వెంటనే చేపట్టాలి.